రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవమైన వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రను బుర్రకథ ద్వారా ప్రజలకు వివరించారు. 3 రోజుల పాటు ప్రదర్శించే బుర్రకథను ఎంపీటీసీ సంబబుచ్చమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట జిల్లాకు నాగరం మండలం వర్ధమాన కోటకు చెందిన బుర్రకథకులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంటి శంకర్, సాంబలక్ష్మీరాజం, విశ్వ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు ఉదారి నరసింహాచారి, బోగోజీ భూమయ్య, అక్కపల్లి శంకరయ్య, లక్ష్మీరాజం, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనం చేసిన పాపాలు కొన్ని కొద్దిగా కదా అంటారు.